సార్ మీ పేరు సార్ మల్లారెడ్డి ఇక్కడ గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంది సార్ అంటే జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన గ్రామం బానే ఉందండి బానే ఉంది 4.5 సంవత్సరాలలో ఎంపీ కవిత గారి సహకారంతో బానే జరుగుతా ఉంది రోడ్లు బానే ఇస్తున్నారు ముఖ్యంగా మాకు ప్రభుత్వ పరంగా 24 గంటల కరెంటు ఒకటి సంతోషకరమైన విషయం ఎవరికి దిక్కు లేనటువంటి వాళ్ళకు ముసలి వాళ్ళకు పెన్షన్ రూపకంలో భర్త లేని వాళ్ళకు పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ ఆసరా పెన్షన్లు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి రైతు బంధుతోని రైతులకు చాలా మేలు జరుగుతుంది ఎకరానికి 4000 సార్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని చెప్పేసి అన్నారు ఈ గ్రామం వరకు ఏమైనా వచ్చాయా సార్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చాయండి 20 వచ్చాయి తుది దశలో ఉన్నాయి ఎలక్షన్లు లేకపోతే ప్రారంభానికి సిద్ధంగానే ఉన్నాయి అసలు మరి ఇప్పుడు ముందస్తుకు వెళ్ళారు సార్ ఇప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అదే ముందస్తుకు వెళ్లకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఈ పనులు మధ్యలో ఉన్న పనులు పూర్తి అయ్యేవి కదండి అయితే ఉండ కానీ మరి ముందస్తుకు వెళ్ళడం ఎందుకు అనుకుంటున్నారు సార్ ఎవరు నాయకుడు మనకంటే బాగా తెలిసిన వాళ్ళు ప్రతిదానికి దోసుకుంటారు ప్రజా క్షేత్రంలోకి పోయి తేల్చుకుందామనే ఉద్దేశంలో వచ్చినట్టున్నారు ఓకే సార్ ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారు గతంలో చూసుకుంటే జీవన్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే గారి పనితీరు గతంలో ఎలా ఉండేది సార్ బాగానే ఉంటుండే కానీ కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వానికి అనుగుణంగా మంచిదాన్ని కూడా చెడు అని అనడం కొంచెం బాధగా ఉంది మంచిని మంచి అనాలా చెడుని చెడు అనాలా అదేవిధంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్ ఇదే ప్రభుత్వం ఉంటే న్యాయం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీని అంటే ఎక్కడ ఎప్పుడు చూసినా కూడా జగిత్యాల నియోజకవర్గంలో చూసుకుంటే ఒక విడ్డూరం అయితే ఉంది సార్ అంటే అధికార పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీ ఒకటి ఉంటే ఇక్కడ అధికారంలో పార్టీ మరొకటి ఉంటుంది దీనివల్ల కూడా డెవలప్మెంట్కి నోచుకోలేదు అనుకోవచ్చు సార్ మీ నియోజకవర్గం అంతే కదండి ప్రభుత్వం ఉన్నది నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే ఎట్లాగో కొంచెం మేరుకుంటుంది ఈసారి ఈ నియోజకవర్గం నుంచి సంజయ్ గారు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్నారు సంజయ్ గారి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్ 80% ఉన్నాయండి